మండుతున్న ఎండలో మంచిర్యాలలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దీనికి సంబంధించిన పాదయాత్ర కొనసాగుతుంది. భట్టి విక్రమార్క మనకు అందుబాటులో ఉన్నారు. భట్టి విక్రమార్క గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఇప్పుడు నిజామాబాద్ ఇష్యూ కావచ్చు, గవర్నమెంట్ ఆసుపత్రిలో స్ట్రెచర్ లేని పరిస్థితి, అదే పేషెంట్లను లాక్కెళ్తున్న పరిస్థితి. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ శాఖను పూర్తిగా వదిలేసింది. ఆర్థిక శాఖ మంత్రి అందులో ఏం జరుగుతుందో అది కూడా తెలియదు. ఈ రెండు శాఖలు వదిలిపెట్టి కొత్త శాఖ తీసుకున్నాం, భజన శాఖ అని ఒకటి తీసుకోండి. ముఖ్యమంత్రి గారి భజన చేసే కార్యక్రమంలో ఈ రెండు శాఖలను తీసేసి భజన మంత్రి శాఖ అని పెడితే బాగుంటుంది. ఆడ హాస్పిటల్లో స్ట్రెచర్ లేక పేషెంట్లు కాళ్ళు పట్టుకొని లాక్కొని పోతా ఉన్నారు. ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటి, 500 పడకల హాస్పిటల్ ఉంటుంది, 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటుంది, వరంగల్ హాస్పిటల్ అట్లాగే ఉంది, ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి దీనంగా ఉంది. చెప్పిన ఏ ఒక్క మాట కూడా చేయలేదు కదా. ఆసుపత్రి బిల్డింగ్ అర్థం ఇనాగరేషన్ అనేది హెలికాప్టర్లో దిగుతుంది అడవిలో. అడవిలో ఉన్న వాళ్ళే పాపం పేషెంట్లు డోలు కట్టుకొని బండి కట్టుకొని హాస్పిటల్కి పోయే దృష్టి. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుకే నేను హరీష్ రావు గారికి నేను ఒక మాట చెప్తా ఉన్నాను, దయచేసి మీరు ఆ రెండు శాఖలు వదిలేసి కేసీఆర్ గారు చెప్పండి, భజన శాఖ అని ఒకటి పెట్టించేసి దాన్ని మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే చాలా బాగుంటుంది. ఎన్ని రోజుల పాటు గత ప్రభుత్వాలు సెర్ఫ్ ఉద్యోగులతో వెట్టి చాకరీ చేయించుకున్నారు? అదే చెప్తా ఉన్నాను, సెర్ఫ్ అసలు సెర్ఫ్కి ఫుల్ ఫామ్ కూడా తెలియదు, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళు పేదరిక నిర్మూలన సంస్థ అని పెట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గత ప్రభుత్వాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక సందర్భంలో వీళ్ళకి వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేపట్టారు. ఆ తర్వాత పావుల వడ్డీకి కూడా కొన్ని రుణాలు ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున ఆ సెర్ఫ్ ద్వారా ఇందిరా క్రాంతి పథకాన్ని పెట్టి దాంట్లో అభయాస్తం పెట్టారు, ఆమ్ ఆద్మీ బీమా యోజన పెట్టారు, ఆవుల వడ్డీకే రుణాలు ఇచ్చేసి చివరికి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈ లిక్కర్ స్కామ్స్ సంబంధించి రోజుకొక చాటింగ్ బయటకు వస్తుంది, అదేవిధంగా ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా విచారణకు పిలిచారు. లిక్కర్ స్కామ్ అనేది దేశంలో ప్రజాస్వామ్యం అవినీతి లేని ప్రభుత్వాలు రావాలని కోరుకున్న వాళ్ళందరూ తలదించుకునేటట్టుగా ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు దాంట్లో తలదూర్చి ఒక పెద్ద స్కామ్ చేసి ఈరోజు దేశమంతా ఆశ్చర్యపడిపోయి చేశారు. ఎక్కడ స్కామ్ జరిగినా ఇవాళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. తెలంగాణ మోడల్ లిక్కర్ విధానం ఢిల్లీలో పెట్టారంటారు. మరి ఢిల్లీలో అది స్కామ్ అయినప్పుడు తెలంగాణలో కూడా గత 9.5 సంవత్సరాలుగా స్కామే కదా అది. అంటే ఇక్కడ 8,000 కోట్లు స్కామో, ఇంకా ఆ స్కామ్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఇది బయటకు వస్తే పొట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టు ఎన్ని వస్తాయో ఎన్ని తలకాయలు బయటకు వస్తాయో తెలియదు. అట్లాగే ఈ లిక్కర్ స్కామ్ లాగా భవిష్యత్తులో నా అనుమానం ఈ మిషన్ భగీరథకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ స్కామ్ కూడా త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో బయటకు వస్తుంది. దాని లింక్ కూడా మన రాష్ట్రానికే మూలం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే రాష్ట్రంలో సైతం ఢిల్లీ తరహాలోనే తెలంగాణలో సైతం లిక్కర్ స్కామ్ జరిగిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్టుగా ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి అని భట్టి విక్రమార్క చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి హరీష్ రావు ఆ శాఖలు వదిలేసి వేరే శాఖ తీసుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తూ కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ మంచిర్యాల నుంచి.